हाई एवरीवन ना पेर रामु चूस्तुन्नारु एमएलटी लर्निंग तेलुगु चैनल। सो ई रोज कामेंट एंटी अंटे सो ओक ब्रदर अयिते अडुगुतुन्नारु सार नेनु एमएलटी पूर्ति चेसी अप्रेंटिस जॉइन अय्यानु कानी नाकु इंका सर्टिफिकेट अयिते इव्वलेदु सो नन्नु एं चेयमंटारु अनि चेप्पेसी कामेंट चेशारु। सो ब्रदर मीरु ऑलरेडी अप्रेंटिस कंप्लीट चेशानु अंटुन्नारु काबट्टी सो कंप्लीट चेस्ते सो मेबी लास्ट बैच अयि उंटुंदी। सो लास्ट बैच लो जॉइन अयिन प्रति ఒక్కరికీ కూడా సర్టిఫికెట్స్ అయితే వాళ్ళు తెచ్చుకున్నారు। सो పారామెడికల్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్స్ అయితే అందరికీ వచ్చేసాయి। सो మీకు ఇంకా రాలేదు అంటున్నారు కాబట్టి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ల్యాబ్ ఇన్చార్జ్ ని పట్టుకొని డైరెక్ట్ గా హెచ్ఆర్ దగ్గరికి వెళ్లి మీరు ఏ హాస్పిటల్ అయితే ఈ అప్రెంటిస్ జాయిన్ అయ్యారో సో ఆ అప్రెంటిస్ ఆ హాస్పిటల్ వాళ్ళ హెచ్ఆర్ దగ్గరికి అయితే మీరు వెళ్లి అడగండి। సో సార్ అందరికీ అన్ని హాస్పిటల్స్ వాళ్ళకి అప్రెంటిస్ సర్టిఫికెట్స్ అయితే వచ్చేసాయి। సో మనకి ఇంకా రాలేదు సో నాకు ఇంకా ఇవ్వలేదు సో ఏమైందే అని చెప్పేసి మీరు కనుక్కోండి। సో అందుకే ఎందుకన్నా మంచిది సపోర్టెడ్ గా మీ ల్యాబ్ తాలూకా ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్చార్జ్ ని తీసుకొని మీరు అయితే వెళ్ళండి। సో వెళ్లి హెచ్ఆర్ ని అయితే కనుక్కోండి। సో ఆయన ఏం చెప్తారో చూసి దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ అయితే వేయాలి। సో ఇక్కడ కొంతమందికి ఇలాంటి ఇష్యూస్ అయితే కామన్ అనండి। సో ఆ కామన్ అనేది ఎలా అంటే సో ఆ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అంటే సో మనం హాస్పిటల్ వాళ్ళు అప్రెంటిషిప్ ఎవరైతే ఇన్బిల్డ్ చేసుకుంటారో సో అప్రెంటిషిప్ కి ఎవరైతే తీసుకుంటారో సో ఎంతమందిని అయితే తీసుకున్నారో అంతమందికి యాక్చువల్లీగా మనం పారామెడికల్ బోర్డుకి హాస్పిటల్ వాళ్ళు నేమ్స్ అండ్ సర్టిఫికెట్స్ జెరాక్స్ కూడా పంపించాలి। సో ఎక్కడికి పారామెడికల్ బోర్డుకి అయితే పంపిస్తే సో వాళ్ళు ఏం చేస్తారంటే సో వెరిఫై చేసుకొని సో ఎంఎల్టీ పాస్ అయ్యారా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకొని సో మళ్ళీ వాళ్ళు సర్టిఫికెట్ ని రెడీ చేసి మళ్ళీ వాళ్ళు హాస్పిటల్ కి పంపిస్తారు। ఇది అప్రెంటిస్ సర్టిఫికెట్ అనేది। సో అప్రెంటిస్ సర్టిఫికెట్ అనేది మీకు హెచ్ఆర్ ఇస్తారు మీకు। సో హాస్పిటల్ లో ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో ఆ హెచ్ఆర్ మీ చేతికి ఇస్తారు లేకపోతే ల్యాబ్ ఇన్చార్జ్ ద్వారా గాని మీ చేతికి అయితే వస్తుంది। సో ఒకవేళ రాలేదు అంటే మీ నేమ్ ఏమైనా మిస్ అయిందా మీ పేరు ఏదైతే రిజిస్టర్ లో ఉండే మీ పేరు సో ఆ పారామెడికల్ బోర్డుకి పంపించకపోతే సో ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి। సో ఎందుకంటే మీ నేమ్ అనేది అక్కడికి ఫార్వర్డ్ అవదు సో వాళ్ళు సర్టిఫికెట్ రెడీ చేయరు। సో కాకపోతే మీరు ఇక్కడైతే అప్రెంటిస్ చేస్తారు కానీ మీకు సర్టిఫికెట్ అనేది రాదు అందరికీ వస్తుంది మీకైతే రాదు। ఒకవేళ ఇలాగే జరుగుంటే ఒకవేళ మీ పేరు గాని అప్రెంటిస్ సర్టిఫికెట్ కి పారామెడికల్ బోర్డుకి వెళ్ళకపోతే సో ఏం చేయాలనేది నేను చెప్తాను। సో కింద డిస్క్రిప్షన్ లో నంబర్ అయితే ఉంటుంది ఒకసారి నాకైతే నువ్వు ఒకసారి కనుక్కొని ఒకవేళ వాళ్ళు ఏం చెప్పారో దాన్ని బట్టి నాకైతే కాల్ చేయి నేను నీకు హెల్ప్ అయితే చేస్తాను। సో ఖచ్చితంగా మీ అప్రెంటిస్ సర్టిఫికెట్ అయితే నీకు వస్తుంది। సో దానికోసం ఏం చేయాలి అంటే సో ఇన్ కేస్ ఒకవేళ నీ పేరు వెళ్ళకపోయినా సో నీకు సర్టిఫికెట్స్ ఇంకా నీకు రాదు అని చెప్పినా నువ్వేమేమి వరి అవ్వద్దు నువ్వు భయపడద్దు। సో అప్పుడు ఏం చేయాలంటే సో హెచ్ఆర్ దగ్గర ఒక లెటర్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది। సో ఏం లెటర్ అంటే సో రిజిస్టర్లో నువ్వు ఏ రోజైతే అప్రెంటిస్ వెళ్తున్నావో సో అక్కడ నీకు రిజిస్టర్లో సైన్ చేయమని కానీ లేకపోతే సమ్ ఏదో రిజిస్టర్ ఉంటుంది కదా సో అక్కడ నుంచి ఆ డేట్ నుంచి నువ్వు ఎండింగ్ డేట్ వరకు ఒక లెటర్ అయితే తీసుకుని రావాలి। సో ఇతను ఈ వ్యక్తి అనేది మా దగ్గర అప్రెంటిస్ చేశారు సో కాకపోతే కొన్ని అనివాల్య కారణాల వల్ల సో మేము పంపించలేకపోయాము అని చెప్పేసి హెచ్ఆర్ ఒక ప్రాపర్ లెటర్ ఇస్తారు। సో ఆ లెటర్ పట్టుకొని నువ్వు మళ్ళీ పారామెడికల్ బోర్డుకి వెళ్ళి అపీల్ చేసుకుంటే సో నీకు ఒక 6 మంత్స్లో నీకు నీ సర్టిఫికెట్ అనేది వాళ్ళు రెడీ చేసి ఇస్తారు। సో డోంట్ వరీ। సో ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అని చెప్పేసి నేను మీకు ఫర్దర్గా నీకు మొబైల్లో నాకు ఫోన్లో అయితే చెప్తాను ఫోన్ చెయ్యు। సో భయపడాల్సిన అవసరం అయితే లేదు సో డెఫినెట్గా నీ సర్టిఫికెట్ అయితే నీకు వస్తుంది సో నేనైతే తెప్పిస్తాను డెఫినెట్గా నో ప్రాబ్లం। సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేకపోతే ఇంకేమైనా నీకు ఇంకా మాట్లాడాలనుకుంటే నాకు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి తీసి నాకు కాల్ చేయండి। సో ఇంతనండి వీడియోలో సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్।